పుష్య బహుళ అమావాస్య సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నెల్లూరు జిల్లాలోని కొండాయపాలెం వేమాలశెట్టి బావి వద్ద వెలసిన శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చోలంగి అమావాస్య యొక్క విశిష్టతపై ఆలయానికి వచ్చిన భక్తులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అలాగే చోలంగి అమావాస్య అంటారు. ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అమావాస్య నాడు తాము కోరిన కోరికలు అలాగే తీరేదానికి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ చోలంగి అమావాస్యకి ముఖ్యంగా ఎందుకు ఈ పేరు వచ్చిందంటే గోదావరి నది సముద్రంలో కలిసేటప్పుడు ఏడు పాయలుగా విడిపోతుంది. ఈ ఏడు పాయల్లో కూడా ఒక్కొక్క పాయ ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఎందుకంటే భగీరథుడు, పుష్యుడు అలాగే ఇతరత్ర మునులందరూ కూడా ఈ పాయలు పేర్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆత్రేయపురం వద్ద చొల్లంగి పుణ్యక్షేత్రం వద్ద ఈ గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. దాని మూలంగా కూడా ఈ ముని పేరుతో ఈ చొల్లంగి అమావాస్యకి పేరు వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈరోజు వైద్య వీర రాఘవేంద్ర స్వామికి అలాగే మహావిష్ణు దేవాలయాలకు కూడా జనాలు పోటెత్తారు. ఇప్పుడు మనం నెల్లూరులోని వేమాలశెట్టి బావి దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా మామూలుగా 16వ శతాబ్దంలో వెలిసింది గుడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి తయామావాస్యకి తిరునాళ్ళ రోజు ప్రతి ఒక్కరు భక్తులు మామూలుగా వేమాలయ్య వేమాలమ్మ అనే వాళ్ళే భక్తులు ఉండేవారు. వాళ్ళని కొలుస్తూ ఈ మొక్కులు తీర్చుకునేవాళ్ళు బెల్లమ వేసి. తర్వాత 2002లో మేము దాని గ్రంథాలు తీసి చూస్తే వాళ్ళు వైద్య వీరరాజ స్వామి భక్తులని తెలిసి వైద్య వీరరాజ స్వామి టెంపుల్ ఉండేది ఇక్కడ ఒకటి మనకి తిరువళ్ళూరు మెయిన్ టెంపుల్ తిరువళ్ళూరు ఉండేది. ఆ తిరువళ్ళూరులో పోయి అక్కడ మేము హిస్టరీ కనుక్కుంటే ఆయన భక్తులని తెలిసిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ వైద్య వీరరాజ స్వామిని ప్రతిష్ఠ చేసి ఇప్పుడు తిరువళ్ళూరుకి వెళ్ళే వాళ్ళు వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? గుడి తరపున సౌకర్యాలన్నీ మేము పోలీస్ బందోబస్తు అన్నీ పెట్టాము. పోలీసులు బాగా సహకరిస్తున్నారు. మాకు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇబ్బంది లేకుండా అందరికీ అలాగే ఈ చొల్లంగి అమావాస్యకి సంబంధించి భక్తులు ఇప్పటికే క్యూ లైన్లో చాలా వందల వేల మంది ఉన్నారు. ఈరోజు ఎందుకు వీరంతా ఈరోజు వచ్చారు? ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రత్యేకతలను వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈరోజు చొల్లంగి అమావాస్యకి వచ్చారు కదా, ఈరోజు ప్రత్యేకతలు ఏంది? ఈరోజు ముఖ్యంగా చెప్పండి అమ్మా. పర్లేదు, యాక్చువల్గా ఈ ఊరు మా కాకినాడ అండి. మా ఊరు ఇది వన్ ఇయర్ వచ్చాము. మాకు ఈ గుడి గురించి తెలుసుకొని వచ్చాము మంచిది అని అంతే. అంత ఈరోజు ఈరోజు అమావాస్య సంబంధించి మీకు ఏమన్నా సమాచారం ఉందమ్మా? ఈరోజు ముఖ్యంగా వచ్చేదానికి చెప్పండి సార్. మీరే దర్శనం చేసుకోవచ్చు అమావాస్య రోజు. వాస్తవాన్ని చూసుకుంటే ఈరోజు చొల్లంగి అమావాస్యకి మౌన అమావాస్య కూడా అంటారు. ఈ మౌన అమావాస్య అంటే మునులందరూ కూడా వాళ్ళ ఇష్టమైన దైవాలతో వాళ్ళ ఏదైతే పుణ్యం కావాలన్నా అలాగే తమ కోరికలు దీర్ఘకాలిక కోరికలు నెరవేరాలన్నా కూడా ఈరోజు తమకు ఇష్టమైన దైవాల దగ్గరికి వెళ్ళి అలాగే ఈరోజు పితృమూర్తులు కూడా పెట్టుకుంటారు తమ పెద్దవాళ్ళకి. అలాగే మనతో మాట్లాడడానికి మరో ఒక భక్తురాలు కూడా చెప్పండి అమ్మా. ఈరోజు మౌన అమావాస్య అంటారు, అలాగే చొల్లంగి అమావాస్య అంటే ఈరోజు ప్రత్యేక ఏం తెలియదు. వీరరాఘవస్వామి వైద్య వీరరాఘవస్వామి కదా, ఆయన దర్శనం చేసుకుంటే ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయని. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యమే. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ముఖ్యంగా బావిలో బెల్లం వేస్తున్నారు అలాగే ఉప్పు లాంటివి వేస్తున్నారు, దాని గురించి మీరేమనుకున్నారు? ఉప్పు వేస్తే శాంతి బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది, ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి నీళ్లు తాగుతారు. అది ఇక్కడ నెల్లూరులోని వేమాలశెట్టి బావి దగ్గర తాజా పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే అమావాస్యకి ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా ఇక్కడ పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు.